డిటైల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న దారుణ పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించిన వారి గొంతును ఉములుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా హింసిస్తోందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తి లేదని జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాడిపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ చెప్పిన కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తూ అవి కూడా లక్షన్నర మందికి ఎగవేసి మిగిలిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం తుంగలో దొక్కింది. హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని, గుడమేరు వరదల్లో సాయం చేయలేదని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నారని వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాపుతలమవుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదని, అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే స్వరం వినపడితే చాలు. ఏకంగా ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్స్, సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ప్రశ్నిస్తూ, అయ్యా చంద్రబాబు గారు, అయ్యా మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏమని చెప్పింది, ఏమైనా సూపర్ సిక్స్లు, ఏమైనా సూపర్ సెవెన్లు అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, గట్టిగా ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్స్, విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయ్యింది అని చెప్పి దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు. రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, ఏడేళ్లలో శిక్ష పడే కేసుల్లో 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలన్న నిబంధనలు సైతం ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఏడేళ్ల లోబడి ఉన్న కేసులకు ఒక ప్రొసీజర్ ఉంది, మాక్సిమం 41A కింద నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి అని. ఆ మాక్సిమం 41A నోటీస్ ఇచ్చి విచారణ చేసి ఒకవేళ నిజంగా నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంటే వారెంట్ ఇష్యూ చేయాల, తర్వాత మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తా ఉన్నారు.